నూతన వ్యవసాయ చట్టాలతో రైతు బ్రతుకు పరాదినం అవుతుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి నేత ఆళ్ల వెంకట గోపాలరావు కృష్ణారావు అన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేపట్టారు. రద్దు చేయాలి 3 వ్యవసాయ చట్టాలను. రద్దు చేయాలి 3 వ్యవసాయ చట్టాలను. రద్దు చేయాలి. ఉపసంహరించాలి విద్యుత్ బిల్ 2020. ఉపసంహరించాలి. ఉపసంహరించాలి విద్యుత్ బిల్ 2020. ఉపసంహరించాలి. నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. నశించాలి. మద్దతు తెలియజేద్దాం ఢిల్లీ రైతుల 9 నెలల ఉద్యమానికి. మద్దతు తెలియజేద్దాం. మద్దతు తెలియజేద్దాం ఢిల్లీ రైతుల 9 నెలల ఉద్యమానికి. మద్దతు తెలియజేద్దాం. విడనాడాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. విడనాడాలి. విడనాడాలి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. విడనాడాలి. అందరికీ నమస్కారం. ఈ రోజు సమ్మిట్ కిసాన్ మోర్చా ఆల్ ఇండియా పిలుపు మేరకు ఢిల్లీలో 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరించాలని, అట్లాగే పండించిన పంటలకు మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తేవాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని ఢిల్లీలో రైతులు చేసిన ఉద్యమం 2020 నవంబర్ 26 నుంచి ఇవాళ ఆగస్టు 26 27 తారీఖుకి 9 నెలల పూర్తయిన సందర్భంగా ఆ రైతుల ఉద్యమానికి మద్దతుగా ఇవాళ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో స్థానిక రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేసి వారికి మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు రాబోయే 6 నెలల కాలానికి కార్యాచరణ ప్రణాళిక చేయడానికి ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ సమ్మేళనం జరుగుతుంది. నిన్న ఈరోజు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఈ రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. స్వేచ్ఛా వాణిజ్య ముసుగులో మార్కెట్ కమిటీలు రద్దు చేసి, భారత ఆహార సంస్థలు నిర్వీర్యం చేసి, ప్రైవేట్ ట్రేడర్లను ప్రోత్సహించి అదానీ అంబానీ లాంటి ప్రైవేట్ సంస్థల ప్రయోజనం కోసమే కేంద్ర ప్రభుత్వం 3 వ్యవసాయ చట్టాలు తెచ్చింది. ఈ 3 వ్యవసాయ చట్టాల వల్ల సమాజంలో రైతులకే కాదు, అన్నదాతలకే కాదు, అందరికీ ముప్పు ఉంది. ఎందుకంటే ఈ చట్టాల్లో ప్రైవేట్ ట్రేడర్లో మనం తక్కువ రేట్లకు మన దగ్గర నుంచి కొని 150% అమ్ముకునే అవకాశం ఇచ్చారు చట్టంలో. 150%కి పెంచి 100 రూపాయలది 300. అట్లాగే ఇక మనకి రైతుకి అన్యాయం జరిగితే మనకేం ప్రొటెక్షన్ లేదు. ఢిల్లీ వెళ్ళి ఎవరికో జాయింట్ సెక్రటరీకి అప్పీల్ చేయాలంటే అవి జరిగే పనులు కాదు. మేము ఒకటే మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు 9 నెలలుగా ఉద్యమం చేస్తూ దగ్గర దగ్గర 500 మంది రైతులు చనిపోతే కేంద్ర మా ప్రధానమంత్రి గారు కానీ వ్యవసాయ మంత్రి గారు కానీ కనీసంగా పరామర్శించకపోగా వెళ్ళి ఉగ్రవాదులు అంటున్నారు అన్నీ.